చంద్రబాబు నాయుడు గారు కనీసం 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉందే మంచి పనిని మంచి చేశారు లేకపోతే ఇది సక్రమంగా జరగట్లేదని సూచన చేయాల్సిన ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడతావయ్యా 4500 బ్రాండీ షాపుల్ని కుదించి 3500 బ్రాండీ షాపులు ఈ రోజున ప్రభుత్వం అమ్మకాలు జరుపుతా ఉంటే అది కూడా ఉదయం 11 గంటలకు తీసి సాయంత్రం 8 గంటలకు కట్టేస్తా ఉంటే ప్రజల్ని ఒక మంచి దారిలో ఒక మంచి నడవడికతో అలవాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం పయనిస్తా ఉంటే దాన్ని అభినందించు సిగ్గుమాలినోళ్ళగా సిగ్గుమాలిన చేష్టలు చేస్తా సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ బుద్ధి లేని బుద్ధాయంకర్ణ అంట ఆవిడ ఇంకొకడు అసలు మీ ఆలోచన చెప్పండి బ్రాందీ షాపులు తగ్గించటం నేరమా బ్రాందీ షాపుల్ని కుదిస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడికి అంటే బ్రాందీ అంటే 24 గంటలు అమ్మాలయ్యా ఉదయం 11 గంటల నుంచి 8 గంటలకు కట్టేస్తూ ఉంటే మీ సొమ్ము ఏమన్నా పోతా ఉందా ప్రజల్ని మంచి మార్గంలో పెట్టాలి దశల వారీగా మద్యపానాన్ని నిషేధించాలి ప్రజలకి ప్రజల్ని ప్రయోజకులను చేయాలి మద్యాన్ని మాన్పించాలి వాళ్ళ మీద ఆధారపడ్డ భార్య పిల్లలు అందరూ కూడా సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు అంటాడు ఈ తాబేదారులు అంటారు మూర్ఛ రోగుల్లాగా అంటే మీకేమన్నా కావాలా ఉదయం 11 గంటలకి తీస్తే మీకేమన్నా బాధ పొద్దున్నే మీకేమన్నా మందు సప్లై కావాలా ఈ నారా చంద్రబాబు నాయుడికి అండుకోకి 4500 షాపుల్ని 3500 షాపులు కుదిస్తే 1000 షాపులు తీసేస్తే దశల వారీగా మద్య నిషేధం చేస్తూ ఉంటే మీకు ఎందుకయ్యా బాధ దీని మీద ఎవడైనా బుద్ధుండోడు ఎవడైనా కామెంట్ చేస్తాడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వయ్యా పలానా చోట అమ్ముతున్నారు పలానా బిల్ట్ అమ్ముతున్నారు లేకపోతే ఇంకోటి ప్రభుత్వం మేము రెడీగా ఉన్నాం ఇంత దిగజారిపోయి మాట్లాడే చంద్రబాబు నా బ్రాండ్ ఇమేజ్ నా బ్రాండ్ ఇమేజ్ నీ బ్రాండ్ ఇమేజ్ అంత పోయి నువ్వు బ్రాండ్ ఇమేజ్గా ఆ రోజున ప్రభుత్వం నువ్వు బ్రాండ్ ఇమేజ్ పోయి బ్యాండ్ ఇమేజ్గా మారిపోయావు కాబట్టి ఆ రోజున ఏం చేశావు నా బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి మార్కెటింగ్ చేసుకోవటం ఆ మార్కెటింగ్ చేసుకోవటం దోచుకోవటం ఆ దోచుకున్నంత తీసుకెళ్ళిపోయి సింగపూర్లో దాచుకోవటం ఏంటయ్యా మీరు చేసింది ఏం చేశారు మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నా పచ్చోడు మాట్లాడతాడు పిచ్చోడు చేదు పిచ్చోళ్ళు ఎవరు ఎవరో చంద్రబాబు చేతిలో అధికారం పిచ్చోడు చేతిలో రాయి అని ఎవరన్నారు మీ మామ నందమూరి తారక రామారావు గారు అన్నారు చంద్రబాబు నాయుడు చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి అని అందెవరు పిచ్చోడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆ రోజున ఎన్టీ రామారావు గారు చెప్పారు నువ్వు మాట్లాడతావా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాచుకొని దోచుకొని ప్రజల్ని వేధించి నువ్వు మాట్లాడతావా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం అవినీతిని తరిమేస్తా ఉన్నాం ఒక నీతిగా నిజాయితీగా విలువలుగా విశ్వసనీయతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎవరైనా సరే అవసరమైతే అధికారంలో ఉన్న మేమైనా మా ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్షించడానికి వెనుకాడొద్దని చెప్పేసి ఈ రోజున ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు దాన్ని అభినందించాల్సింది పోయి ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఏదేదో ఊళ్ళు తిరుగుతా పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఒక మెంటల్ కేసుల్లాగా మిమ్మల్ని అందరినీ 4 నెలలు పోతే మీరు అందరూ కూడా మెంటల్ హాస్పిటల్లో చేరిపోతారు 4 నెలల మా మంచి పరిపాలనకే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకే మీరు ఓర్చుకోలేక మెంటలు వచ్చి గిలగల కొట్టుకుంటున్నారే ఇంకొక 4 నెలలు పోతే
మా రైతు భరోసా రైతన్నల ముంగిటికి వెళ్ళిపోద్ది. మా అమ్మఒడి అక్క చెల్లెళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోద్ది. అన్ని కార్యక్రమాలు నవరత్నాలన్నీ కూడా ప్రజల దగ్గరికి ప్రజల ముంగిటికి ప్రజల దరికి చేరిపోతూ ఉంటే నాలుగు నెలల్లో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అనుకో పిచ్చి హాస్పిటల్లోనో మెంటల్ హాస్పిటల్లోనో చేరిపోతారు. ఎందుకంటే పార్టీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు నోరు దగ్గర పెట్టుకో ఏం మాట్లాడుతూ ఉన్నావు. ఒక 40 సంవత్సరాల నవ యువకుడు ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే దిశగా ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా అందరికీ మేళ్లు చేయాలనే ఆలోచనతో ఈ రోజున సచివాలయాలు ప్రారంభం చేశాం. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశగా ముందడుగు వేస్తా ఉన్నాం. దానికి కూడా కామెంట్ చేస్తాడు. నేను ఎప్పుడో పెట్టాను, ఎప్పుడు పెట్టావా నువ్వు సచివాలయాలు? నేను ఎప్పుడో 2002లో పెట్టి ఏమైపోయింది? 2002లో పెడితే ఎక్కడికైనా కొట్టుకుపోయినా? కృష్ణానదిలో ఉన్నాయా, గోదావరి నదిలో ఉన్నాయా, ఏమున్నాయా? మరి నువ్వు వచ్చావుగా, మళ్ళీ మళ్ళీ పెట్టలేకపోయావే. గ్రామ సచివాలయాలు పెడితే ఓర్చుకోలేవు. కంటి వెలుగు నేను కాక మొన్న 60 లక్షల మంది మన పిల్లలకి కంటి వెలుగు ద్వారా ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకూడదు, ఆ పిల్లల మన పిల్లల భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడిందని చెప్పేసి పిల్లలందరికీ కూడా టెస్టులు చేయించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇప్పించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేస్తూ ఉంటే నేను ఎప్పుడో పెట్టాను, ఎప్పుడు పెట్టావయ్యా నువ్వు, ఎప్పుడు పెట్టావు? ఒక ఆలోచన ఉండాలిగా, ఒక విజన్ ఉండాలిగా. నీ విజన్ అంతా నీ ఆలోచన అంతా దోచుకోవాలి, దాచుకోవాలి, సింగపూర్లో పెట్టాలి. ఈ తప్ప ఏమైనా నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి లోకేష్కి ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏదో ఎక్కడో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఒకళ్ళేమో ధర్నా అంటాడు, ఒకళ్ళేమో మేము 36 గంటలు దీక్ష ఏం చేస్తారు దీక్షలు చేసి. నిన్న ఒక ఆయన మచిలీపట్నంలో దీక్ష చేస్తూ ఉంటే ఆ దీక్ష దగ్గర ఎవరైనా ఉన్నారంటే 4 వాళ్ళు లేరు. ఏం మీరు దీక్షలు చేసేది? మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈరోజున రాష్ట్ర ప్రజలు ఎవరు సపోర్ట్ చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నారు? ఏ వర్గం సిద్ధంగా ఉంది? అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతున్న ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు, రైతులు సుఖంగా సంతోషంగా ఈ రోజున దేవుడు ఉన్నాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీవెనలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద. కృష్ణానది 25 సంవత్సరాల చరిత్రలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంది, పారుతూ ఉంది. 25 సంవత్సరాల నుంచి సముద్రంలోకి నీళ్లు అప్పుడు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం వెళ్ళాయి. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల క్యూసికల్ నీళ్లు సముద్రంలో, గోదావరి నది నిండుకొండలాగా వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈరోజున దేవుడు కరుణించాడు. ఒక మంచి వ్యక్తి, ఒక యువకుడు ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఆయనకి అన్ని రంగాల ప్రజలు అందరూ కూడా దేవుడు దీవెనలు ఆశీస్సులు మెండుగా ఉంటే పరిపాలన సజావుగా ఒక మంచి పరిపాలన నీతివంతమైన పరిపాలన జరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాబేదాళ్ళు పచ్చపత్రికలు, ఓ పచ్చపత్రిక ఏదో దాన్ని ఛాలెంజ్ కూడా చేశాం, ఏదో లీక్ అయిందంట. ఎక్కడ లీక్ అయిందా బాబు రావాయని చెప్తే పారిపోయాడు, పాడికి లేడు. 134,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల పిల్లలు మాకు ఉద్యోగాలు వచ్చాయి, మా జగనన్న మాకు ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పేసి ఆనందంగా ఈ రోజున సంబరాలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఒక పత్రిక ఎక్కడో లీక్ అయిందంట. ఆ లీక్ అయింది తీసుకొచ్చి ఒక గాలి వార్త తీసుకొచ్చి ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెడతాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రండియ్యా, మనం దాని మీద యాక్షన్ తీసుకుందాం రావయ్యా బాబు అంటే పారిపోతారు. ఇటువంటి మాయమాటలు, మీ మాయమాటలు విని 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 రాష్ట్ర ప్రజలు విసుకెత్తి మిమ్మల్ని కాళ్ళు చేతులు విరగొట్టి 23 సీట్లకే పరిమితం చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే మరలా యదా రాజా తదా ప్రజ అంటూ రాజకీయాలు చేయడానికి, మాయమాటలు చెప్పడానికి ఒక పచ్చపత్రికలు ఎమటేసుకొని, ఒక 4 మీడియాలు ఎమటేసుకొని మీరన్ని సొల్లు మాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోరు. విలువలు గల వ్యక్తి, విశ్వసనీయత కలిగిన వ్యక్తి, మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నాడని చెప్పేసి
ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున ధైర్యంగా ముందుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అస్థిరపరచాలనో ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనో ముఖ్యమంత్రి గారిని కించపరచాలనో చెప్పి మీరు చేస్తున్న దుష్ప్రచారానికి మీరు సిగ్గుతో తల దించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నీ 40 ఏళ్ల ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది, కుప్పగూలిపోయింది, సగం మంది పారిపోయారు, ఇంకొక సగం మంది ఉన్నారు, ఈ సగం మందిని ఉంచుకుంటావా లేకపోతే నీ ఇండస్ట్రీని మూసుకుంటావో నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఈరోజు పరిపాలన చేస్తున్న ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విలువలు గల రాజకీయం, విశ్వసనీయత గల రాజకీయం, విలువలు గల పరిపాలన, విశ్వసనీయత గల పరిపాలన ఈ రాష్ట్రంలో ముందుకు వెళుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.